Namaste, sir. Namaskar. చాలా చాలా పెద్ద బాధ్యత మీరు అన్నట్టు హెడ్మాస్టర్గా రావడం. అండ్ మీరు చాలా ఫుల్లీ డిజర్వ్డ్ సార్. మీరు మేము చూస్తున్నాం కదా 2 ఏళ్ళ పై నుంచి. ఐ థింక్ యూనో యు ఫుల్లీ డిజర్వ్ దట్ పొజిషన్ అని నా అభిప్రాయం. ఇంకా ఇంకా మీరు ఇంకా మీరే మా ఇప్పుడు మీరు అందరూ క్లాస్ చెప్తున్నా కూడా అందరూ పెద్దవాళ్ళకే. సో ఐ థింక్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అనుకోని. నేను కూడా ఒకప్పుడు చేశాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా అదిని 20 ఏళ్ళ క్రితం. సో ఇండియాలో. సో ఐ థింక్ మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి, షేర్ చేయండి సార్ ఈ క్లాస్ ద్వారా. మీ తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది మాకు. ధన్యవాదాలు. రాధిక గారు. జై గురుదేవ్. జై గురుదేవ్. శుభోదయం అందరికి. మీకు కంగ్రాచులేషన్స్. ఒక మంచి బాధ్యత పిల్లల్ని దైవభక్తితో దేశభక్తితోటి మంచి అలవాట్లు ఆరోగ్యంతో ఆనందంతో వాళ్ళు చదువుకుంటున్నారు, స్టడీస్ చదువుకుంటారు ఎలాగో, కానీ వాళ్ళందరినీ మంచి దేశ పౌరులుగా మీరు తీర్చిదిద్దుతారని మా కాన్ఫిడెన్స్ ఉంది. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. మా అదృష్టం మీరు అలాంటి పదవిని ఈజీగా మీరు చేయగలుగుతారు అనేసి నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంత చలికాలంలో మనందరం లేచి ఇంత చక్కటి క్లాస్ మనం చేసుకుంటున్నందుకు మనం అందరం చాలా ఆరోగ్యవంతులము, చాలా చాలా గ్రేట్. సో మీకు ఎల్లవేళలా దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఇంతే కాదు, ఇంతకంటే మించి కూడా మీరు మంచి హోదాలో అందరికి ఆరోగ్యం పంచుతూ ఈ జూమ్ లో మొత్తం నిండిపోవాలి. అందరూ అందరు ఆరోగ్యవంతులు అవ్వాలి, మీకు మంచి సక్సెస్ రావాలి, మీకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని భగవంతుడు కలిగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై గురుదేవ. ధన్యవాదాలు. చాలా రీచ్ అయ్యారు, ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో రీచ్ కావాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని మీరు ఆరోగ్యవంతులుగా ఎలా చేస్తున్నారో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా మంచి మోటివేషన్స్ మాకు ఎలా ఇస్తున్నారో వాళ్ళకి కూడా ఇచ్చి ఇంకా ప్రోత్సహించగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. చాలా రోజులుగా చాలా విషయాల్లో స్కూల్స్ లో ముఖ్యంగా పిల్లలకు మీకు ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది, పిల్లలకు మనం మంచి అలవాట్లను చేర్చాలి అంటే మనం ఎక్కువ సమయం వాళ్ళు స్కూళ్ళలో ఉంటారు కాబట్టి స్కూల్స్ ద్వారానే ఆ మోటివేషన్ జరగాలి. తర్వాత ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా, కాబట్టి ఈ రెండు కూడా పర్ఫెక్ట్ గా ఉంటే కనుక పిల్లలకు మార్గదర్శనం ఈజీ అవుతుంది. అలాంటి మార్గదర్శనం గురించి ఎన్నోసార్లు ఎన్నో స్కూల్స్ లో సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని సలహాలు ఇస్తున్నావు కాబట్టి నువ్వు నిర్వహిస్తే ఎలా ఉంటుంది చూసుకో అని చెప్పేసి మరి ఇచ్చాడేమో భగవంతుడు, చూడాలి. ఇంకా నేను అనుకున్న చెప్తున్న అన్ని విషయాలు 100కి 100% ఇంప్లిమెంట్ చేయాలి అనే కోరిక, ఆ తపన ఉన్నది. ఆ విషయం నేను యాజ్ ఏ కోర్ కమిటీ మెంబర్ గా స్కూల్లో ఇప్పుడు సరస్వతి శిశు మందిర్లో చెప్పిన జరిగింది. ఈ కాబట్టి ఈసారి బాధ్యత నువ్వు తీసుకొని నిర్వహించి చూడు, నిర్వహిస్తే గానీ దాని యొక్క సాధక బాధకాలు తెలుస్తాయి అని చెప్పడం జరిగింది. ఇది ఒక ఒక మంచి అవకాశంగా భావిస్తూ దాన్ని 100కి 100% పేరెంట్స్ తర్వాత టీచర్స్ కమిటీ వారి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని భావిస్తున్నాను. రాధిక గారు నమస్కారం. రాధ గారు. కంగ్రాచులేషన్స్ సార్. ధన్యవాదాలు. వినిపిస్తుంది వినిపిస్తుంది. ఆల్రెడీ మా స్కూల్లో మీరు చేశారు కాబట్టి అనుభవం చాలా ఉండొచ్చు, ఇది ఇంకా కూడా బాగా చేస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక ఒక పేరెంట్ గా, ఒక ఒక టీచర్ గా, ఒక ఉద్యోగిగా, ఒక వ్యాపారిగా, ఒక గృహిణిగా, ఇంకా రకరకాలుగా మీరు ఇవన్నీ ఉన్నా కూడా ఒక తల్లిదండ్రులుగా ఒక 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 స్కూల్లో ఏ విధమైనటువంటి ఉపయోగం చేస్తే, ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే మనము
పిల్లలకు అభివృద్ధి కావచ్చు అనే విషయంలో యాజ్ ఏ పేరెంట్ గా మీ ద్వారా కూడా కొన్ని సలహాలు సూచనలు మాకు మెసేజ్ల ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు ఏ విధంగా ఇది ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు అనిపించినటువంటి ఎలాంటి విషయాన్ని మాకు సూచన చేయాలని కోరుకుంటున్నాం. దివ్యేగ జై గురుదేవ్. మీరు కండక్ట్ చేసే ఈ యోగా క్లాసెస్ చాలా బాగున్నాయి సార్. ఇదే ఫస్ట్ టైం నేను యోగా నేర్చుకోవడం. నాకు తెలిసి మీ ఓపిక, మీ యోగా తత్వమే మీరు మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది సార్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీరు హెడ్ మాస్టర్ గా బాధ్యత చేపడుతున్నారు కదా, డైలీ ఒక 5 మినిట్స్ పిల్లలకి ప్రేయర్ అయిపోగానే ఒక 5 మినిట్స్ మిస్యూజ్ అవుతుంది అని అనుకోకుండా మెడిటేషన్ చేపించండి సార్. ప్రేయర్ లోనే, సో అందులో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక 100 మెంబర్స్ లో ఈవెన్ 10 మెంబర్స్ అయినా చేంజ్ అవుతారు. సో మెల్లిమెల్లిగా 10 to 20, 20 to 30 అలా గ్రాడ్యుయేషన్ ఇంక్రీజ్ అవుతుంది సార్. సో ఓన్లీ చదువు కాకుండా ఆరోగ్యకరమైన చదువుని మీ ద్వారా మీరు ఏదైతే స్కూల్లో జాయిన్ అవుతున్నారో అందులో చేపడతారని నేను ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. ధన్యవాదాలు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ రూల్స్ లో భాగంగా మీరు చెప్పిన ఇదే ఖచ్చితమైనటువంటి నియమం ఏంటి అంటే, ప్రతిరోజు 5 నిమిషాలు మెడిటేషన్, ఒక 5 నిమిషాలు సూక్ష్మ వ్యాయామం, కనీసం మినిమం 10 నిమిషాల యోగా చేయించాలనేది ఒక రూల్ ఉంది. కానీ స్కూల్స్ మీరు అన్నట్టు బాగా హెవీ టైం షెడ్యూల్ ఉండడం వల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. మీ సలహాలో భాగంగా ఆల్రెడీ నా మనసులో ఉన్నటువంటి కోరిక కూడా అది, ప్రతిరోజు తప్పకుండా వాళ్ళకి ఒక 5 నిమిషాల సేపు అయినా బాల్యం నుంచి, ఇప్పుడంతా కూడా అదృష్టం ఏంటంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ అప్ టు సెకండ్ అంటే ఫుల్లీ 100% బ్రెయిన్ ఓపెన్ చిల్డ్రన్ అనమాట. మోల్డ్ వాళ్ళని ఎట్లా అచ్చుకోస్తామో అలా తయారవుతారు రాబోయే రోజుల్లో. కాబట్టి మంచి అవకాశము వాళ్ళని ఇప్పటి నుంచే ఎలాంటి స్ట్రెస్ లేకుండా, చాలా మంది పేరెంట్స్ ఈ విద్యాపీఠ సరస్వతి విద్యామందిర్లు చేర్చడానికి ఉద్దేశము సార్, నార్మల్ గా అన్ని స్కూల్స్ లో చదువు ఉంది, మేము అది ఒక్కటి కోరుకోవట్లేదు. కల్చర్ డెవలప్ కావాలి, పిల్లల్లో సంస్కృతి డెవలప్ కావాలి, ఆరోగ్యం ఉండాలి, దాంతోపాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయని మేము ఈ స్కూల్లో చేర్పిస్తున్నాము, అవే మాకు కావాల్సింది అని పేరెంట్స్ అందరూ కూడా మాకు కమిటీ సభ్యులకు సలహాలు సూచనలు ఇచ్చేవారు. కాబట్టి జనరల్ స్కూల్ గా కాకుండా ఇవన్నీ డెవలప్ చేసే ఉద్దేశంలో భాగంగానే ఏర్పడింది ఈ యొక్క స్కూల్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేషన్స్ సార్. ఇంత ముందు దగ్గర క్లాస్ తీసుకున్నప్పుడు కూడా మీలో ఉండే టీచర్ క్వాలిటీస్ కానీ స్కిల్స్ కానీ చాలా బాగుండేవి సార్. మీకు మీరు డిజర్వ్ చేసే పొజిషన్ మీకు దొరికినందుకు చాలా హ్యాపీ సార్. ఇలాగే మమ్మల్ని తీర్చిదిద్దినట్టే మీరు ఇంకా చాలా మంది పిల్లల్ని కూడా బాగా మంచి ఇదిలోకి తీసుకురావాలని, హెల్దీ సొసైటీలో ఒక పార్ట్ గా చాలా మంది పిల్లల్ని చేయాలని హోల్ హార్టెడ్లీ కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. మీ అందరి యొక్క సలహాలు సూచనలు బ్లెస్సింగ్స్ ఇవన్నిటిని స్వీకరిస్తూ నూతన బాధ్యతలో ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.